సంఘటన అది ఫస్ట్ మెనీ గుడ్ ప్రాక్టీసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మన మౌంట్ కార్మల్ గ్లోబల్ స్కూల్ బడంగపేటలో బాబుకి తండ్రి ఫోన్ నంబర్ తెలుసు, అది చాలా మంచిది. ఎప్పుడైనా పిల్లలకి ఇది చెప్పాలా, ఇమీడియట్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నంబర్ ఏమైనా ఒకటి ఇంట్లో ల్యాండ్లైన్ నంబర్ కావచ్చు, మొబైల్ నంబర్ పిల్లలకి పక్కా అది చెప్పాలా, ఇది చాలా మంచిది. తర్వాత సెకండ్ థింగ్ ఐ మస్ట్ అప్రిషియేట్ హిమ్ ఇమీడియట్లీ అప్రోచింగ్ పోలీస్. చాలా కేసెస్లో గతంలో నేను చూశాము, మనం సాల్వ్ చేసిన కేసెస్ డిలే చేస్తారు కొంతమంది, కంగారు పడి పోలీస్కి అంత అన్ని అయిన తర్వాత లాస్ట్లో పోలీస్ దగ్గర వస్తారు. ఆయన ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత మా పోలీస్ హౌసింగ్ ఎండి కూడా ఇమీడియట్ ఫోన్ చేసి చేయడం నాకు, మరి దానివల్ల మన అన్ని ఎఫర్ట్స్ దాని మీద పెట్టారు. అదర్వైజ్ మీ అందరికీ తెలుసు నిన్న అంతా మీరుపేట అంటే చాలా పెద్ద హడావుడి నిన్న, మీరు అందరం అక్కడ ఉన్నా అదే హడావుడిలో ఇదే కేసు కూడా. సో చాలా మంచి పని ఇది, చాలా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ డిటెక్షన్. ఐ మస్ట్ అప్రిషియేట్ ఎవ్రీ వన్ అండ్ వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ కాంగ్రాచులేట్ అవర్ టీమ్. ఓకే, ఈసారి బెస్ట్ ప్రాక్టీస్ ఇందులో చెప్పారు బాబుకి ఇట్లా అది నంబర్ గుర్తున్నది, అలాగే అందరికీ పేరెంట్స్కి రిక్వెస్ట్ ఉన్నది ఖచ్చితంగా వాళ్ళ చిల్డ్రన్కి చెప్పాలి ఇంటి అడ్రస్ కానీ, అలాగే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎక్కడ పనిచేస్తారు, ఏ కంపెనీలో ఉంటారు, రెసిడెన్స్ ఎక్కడ ఉంటారు, అడ్రస్ అన్ని పర్టికులర్స్ కూడా ఇట్లా చిన్నపిల్లలకి గుర్తుంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి కూడా చెప్పాలి, బయట నుంచి వచ్చి ఎవరైనా చెప్తే మీకు చాక్లెట్ ఇస్తాము, మీకు అక్కడ తీసుకెళ్తాము, అక్కడ ఆడతాము, అక్కడ మంచి గేమ్ ఆడిపిస్తాము, అట్లాంటి మాయ మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పడవద్దు. వీళ్ళం పేరెంట్స్ చెప్తేనే వెళ్ళాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి, అది కూడా పేరెంట్స్ నాలెడ్జ్లో ఉన్నప్పుడే. ఇది కూడా పేరెంట్స్కి రిక్వెస్ట్ ఉన్నది, ఇది చిన్నపిల్లలకి ఇది కూడా అవేర్నెస్ చేయాలి. అలాగనే స్కూల్లో ఎక్కడైనా పిల్లలు చిన్నపిల్లలు వెళ్తున్నారు, వాళ్ళ టీచర్స్ కూడా పిల్లలకి అదే నేర్పించాలి, ఇట్లాంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, సో దాట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కావు. నిన్న ఆదివారం 2:30 ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది, కానీ నాకు రియలైజ్ అయింది మాత్రం ఆల్మోస్ట్ 3:15 తర్వాత. అప్పుడు ఆ టైంలో ఒక అన్నోన్ కాల్ వచ్చింది, జస్ట్ ఎంక్వైరీ లాగా ఎవరు మీరు అని అతనే ఫోన్ చేసి అడిగాడు. జస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేసుకున్నాను, మీ పేరేంటంటే రాజు అని చెప్పాను, కన్ఫర్మ్ చేసుకొని వెంటనే కట్ చేసేసాడు. తర్వాత మా బాబు బయట ఆడుకుంటున్నాడు కదా, ఒకసారి చూద్దాము అన్నట్టు బయటకు వెళ్ళాను, ఎవరు పిల్లలు బయట ఎవరు లేరు. సో కొద్దిగా క్రిందికి వెళ్ళి వాకప్ చేశాను, వాళ్ళని వీళ్ళు ఉన్నారా లేదా అని, ఎక్కడ లేరు అన్నట్టుగా చెప్పారు. దాంతో కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాను, అప్పుడే నాకు కాల్ వచ్చింది, అది యాక్చువల్గా ఫస్ట్ థ్రెడ్ కాల్ అన్నమాట నాకు. సో చాలా డీప్ వాయిస్ తోటి, మీ బాబు మీ దగ్గర ఉన్నాడా, నా దగ్గర ఉన్నాడు, ప్రస్తుతానికి మీ బాబు కావాలంటే 3 లక్షలు కావాలి, ఎవరికైనా చెప్తే మళ్ళీ మీ బాబు రాడు అన్నట్టుగా చాలా డీప్ వాయిస్ తోటి థ్రెడ్ కాల్ వచ్చింది, దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ కాల్. సో ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియక పక్క ఉన్న కాలనీ వాళ్ళతో సపోర్ట్ తోటి వెంటనే పిఎస్కి రిపోర్ట్ చేశాము ఇమీడియట్గా. సో ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ 30 మినిట్స్కి అతను ఫోన్ చేసి డబ్బు అరేంజ్ చేసుకుంటున్నారా లేదా అన్నట్టుగా నాకు ఫోన్ చేస్తూ వస్తున్నాడు. వాడు నేను రికార్డ్ చేసి నేను ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను పిఎస్ వాళ్ళకి. సో దాంతో వాళ్ళు మేబీ వాళ్ళు ట్రాకప్ చేశారు. సో ఇక్కడే లోకల్గానే ఉన్నారు, ఇక్కడ దగ్గరలోనే ఉన్నట్టుగా చెప్పారనమాట. ఇంకొక అట్లీస్ట్ 1-2 అవర్స్లో మనం పట్టుకోవచ్చు, మీరు అలానే కంటిన్యూ చేయండి అతని డిమాండ్స్కు ఓకే అన్నట్టుగా వాళ్ళు నన్ను ఎడ్యుకేట్ చేశారు, నేను అలాగే చేశాను. సో లాస్ట్కి ఇంకా 5:30 ఆ టైంలో డబ్బులు అరేంజ్ చేసుకున్నాము, మేము ఎక్కడ రావాలని అడిగితే ఇట్లా అల్మాస్ కూడా కమాండ్ దగ్గరికి రండి, అక్కడికి వస్తే నేను చెప్తాను ఏంటి అని చెప్పారు. సో నేను కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళాను. ఆ లోపే మన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు కొద్దిగా సస్పెక్ట్గా ఉన్న వాళ్ళని పట్టుకొని అదొక తన ఫోన్ తీసేసుకొని అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు, ఈ కాల్ నుంచి వచ్చిందా, ఈ ఫోన్ నుంచి వచ్చిందా. సో అలా బాబు అప్పటికి వాళ్ళు ఇంకా నెక్స్ట్ 5 మినిట్స్లో రికవర్ చేసేసి మాకు అప్పుడు నుంచి జరిగింది.